క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి సహోదరులు ప్రియులు, స్థానిక సంఘంలో ఉన్న పెద్దలు, సమయలు గారు వారి కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఇటు కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇటు కూడిక ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినా వారు ఎప్పుడో మరి ఉదయం ఎప్పుడు లేచారో చాలా కష్టపడ్డారు. ఇప్పటి వరకు మన కొరకు కష్టపడ్డారు అని అంటే మనము ప్రభు వాక్యాన్ని వినటానికి కొరకు ఇంత కష్టపడ్డారు. అందుకేనంటే అంతే అందరూ దేవుని వాక్యం కొద్ది గొప్ప వినాలని ఆయన పొద్దున్నే లేచి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడి ఫ్యామిలీ, వాళ్ళ అంటే చుట్టాలు పక్కలు అందరినీ పిలుచుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వారు వినాలి అన్న ఆసక్తితో ఇంత ఖర్చు పెట్టి గొప్పగా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం కొద్ది నిమిషాలైనా దేవుని వాక్యాన్ని అసలు ఏం చెబుతారు అనేది మనం వినటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎన్నో మాట్లాడుకుంటాం లోకంలో, చాలా కుటుంబ సమస్యలని, ఆ సమస్యలని, లేకపోతే కుటుంబ వ్యవహారాలని, లోక సంబంధమైన మాటలని ఎన్నో మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా మీరు వినే ప్రతి మాట దేవుని మాటగా వినండి. దేవుని మాటలే ఇక్కడ చెప్పబడతాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అన్న ఒక చిన్న అంశం, ఒక 30 నిమిషాల టైం. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అన్న కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. చాలామంది దేవుని దగ్గరికి రావాలంటే, లేదా చర్చికి రావాలంటే, దేవుణ్ణి నమ్మాలంటే చాలామంది సేవకులను చూస్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రయత్నాలు అంటే దేవుని సన్నిధికి రాబట్టుకోవటానికి లేని వాటిని ఉన్నట్టుగా చెప్పి భ్రమపరిచేవారు కొందరైతే, ఇంకొందరు వారి మాటలు నమ్మి ఆ సంఘానికో చర్చికో వెళ్ళి అవి జరగక వేరే ఏదైతే ఆశపడి అక్కడికి వెళ్తారో అవి జరగక మరి దేవుణ్ణి విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి పాస్టర్ను కూడా తిట్టే పరిస్థితికి వచ్చిన వాళ్ళు కొందరు. అందుకనే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అన్న మాటలు, కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే, ఏదో వ్యాధి తగ్గిద్ది రండి మా చర్చికి అంటే నమ్మకూడదండి. వ్యాధి తగ్గాలంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఏదన్నా జబ్బు వస్తే, జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళకూడదు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేవునికి ముందు ప్రార్థన చేయండి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆయన దేవుడు పరమవైద్యుడే, కానీ వైద్యులు ఉన్నారు ఈ భూమి మీద, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీకు వచ్చిన జ్వరం ఏంటో, జబ్బు ఏంటో పరిశీలించాలి. వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటూ దేవుని నమ్మాలి. అంతేగాని యేసు ప్రభువుని నమ్మండి మీ రోగాలు తగ్గుతాయి అంటే నమ్మకండి. అర్థమైందా? అలాగనే దేవుని నమ్మండి మీకున్న అప్పులు తీరతాయి అంటారు కొంతమంది. అంటే ఏ దేవుని నమ్మండి అప్పులు తీరతాయి అంటారు, మీకున్న కష్టాలన్నీ పోతాయి అంటారు. తెలిసినోడు, బైబిల్ చదివినోడు ఆ మాట ఎప్పుడూ చెప్పకూడదండి. ఎందుకనంటే దేవుని నమ్ముకుంటేనే మరీ ఎక్కువ కష్టాలు. నువ్వు ఇంకా యథార్థంగా బ్రతుకుతున్నావంటే నిందలు భరించాలి, హింసలు భరించాలి. ఒకవేళ యేసు ప్రభువులాగా అవసరమైతే కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, అవసరమైతే దేవుని కొరకు మరణించాలి. ఇన్ని ఉన్నాయి. పాస్టర్లు ఏం చెప్తారు? దేవుని నమ్ముకుంటే మీ అప్పులు బాధలు తీరుతాయి రండి అంటున్నారు. అప్పులు ఎక్కువ అవుతాయి ఇంకా. నిజం చెప్తున్నానండి, నిజంగా బైబిల్ చెప్తుంది అట్లా. ఎందుకనంటే మీరేం చేస్తారంటే ఇంకా చాలా యథార్థంగా ఖచ్చితంగా బ్రతకాలి అని అనుకుంటారు, అప్పుడు మీకు ఆటుపోటులు ఎదురవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి.
అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు నీ మీద నిందలేస్తారు, అప్పటి వరకు నీకు తోడుగా ఉన్న స్నేహితులే నిన్ను తిడతారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అటన్నిటిని మనం ఎదుర్కోవాలని చెప్తుంది బైబిల్. కానీ పాస్టర్లు ఏమంటున్నారంటే దేవుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయంట, జబ్బులు పోతాయట. ఇంకా దేవుని మా సంఘానికి రండి, మీ గర్భఫలాలు అద్దుతాయని. దేవుడు గర్భఫలాలు ఇస్తాడు, మా సంఘానికి రండి అని అంటారు. ఏమండి సంఘానికి రావాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇది కూడా అండి. పిల్లలు లేకపోతే ఏం చేయాలా? దేవుని పట్ల విశ్వాసం ఉండు. అలాగనే పరీక్ష కూడా చేయాలి, డాక్టర్లు కూడా పరిశీలించి నీకు మందులు కావాలో, నీ శరీరంలో ఏ లోపం ఉందో, లేదు భార్యలో ఏ లోపం ఉందో చూసి మందులు వాడాలి. అంతేగాని చర్చికి మాత్రమే వచ్చి అన్నీ విడిచిపెడితే అది నీకు ప్రయోజనం అసలే కాదు. ఆ మాటలు అసలు నమ్మొద్దు. అర్థమైందండి? ఇంకా చెప్పాలంటే దేవుని నమ్ముకోండి, మీకు కోర్టు కేసు, కోర్టులో ఉన్న కేసులన్నీ తొలగిపోతాయి, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అని నమ్ముతారు. ఇలాంటి పాస్టర్లు లోకంలో ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో లేవు. మనుషుల్ని మాయ చేయటానికి, మనుషుల్ని రాబట్టుకోవటానికి ఇవన్నీ ప్రయత్నాలు. అర్థమైందండి? అందుకని దేవుని నమ్మాలా లేకపోతే తెలుసుకోవాలా, రెండు విషయాలు మీకు చెప్పాలి. దేవుని నమ్మటం వేరు, దేవుని తెలుసుకోవటం వేరు. వీళ్ళందరూ నమ్మండి అంటున్నారు. నమ్మిన వాళ్ళు ఉంటారా లేకపోతే తెలుసుకున్న వాళ్ళు ఉంటారా? మీకు అర్థమైందండి నా మాట. నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చివరి వరకు ఉండే వాళ్ళు ఎవరో తెలుసుకున్న వాళ్ళు. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నా మనస్సాక్షి ఏంటో, నేను ఎలా మాట్లాడగలనో, నా కుటుంబం ఏంటో, నా పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే నా కుటుంబం గురించి అతనికి అన్నీ తెలుసు కాబట్టి, ఆయన ఎలా తింటాడు ఎలా ఉంటాడు అన్నీ తెలుసు కాబట్టి నాతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. నన్ను నమ్మాడనుకో ఏమండి స్థిరంగా ఉండదు, అది ఎక్కడో నమ్మకం అపనమ్మకం అయింది. ఇప్పటిదాకా మంచిగా మాట్లాడాడు ఈ దుర్గారావు గారు ఎవరో కానీ, ఆ మళ్ళీ అమ్మటిని మాట తప్పించాడండి, ఇలాంటి వాడిని అండి మనం నమ్మేది, ఇలాంటి పాస్టర్నండి అని అంటారు. అలాగనే దేవుని నమ్మితే నీకు ఎక్కడో వాక్యం తప్పుగా కనపడవచ్చు, లేకపోతే పాస్టర్ గారు తప్పుగా కనపడవచ్చు. నమ్మటం కాదండి, తెలుసుకోండి దేవుడు అంటే ఎలా ఉంటాడు ఏంటి, దాని గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవడానికి కారణం ఏంటి, ఆయన అసలు ఎందుకు నమ్మాలి, ఎందుకు తెలుసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పాస్టర్ని ముందు పెట్టాను, ఎందుకు తెలుసుకోవాలో చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎందుకు చర్చికి వెళ్ళాలి అన్న పాయింట్ మీద కొన్ని మాటలు చెప్తాను. మనిషిని దేవుడు సృజించాడట, పుట్టించాడు, సృష్టించాడు. ఒక మనిషిని దేవుడు సృజించకుండా తల్లిదండ్రులు సృజించలేరు, ఇది వాస్తవం, నిజంగండి. ఎందుకు అని అంటే బైబిల్లో చక్కటి మాటలు, బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, ఒకటి రెండు మాటలే మనం మాట్లాడుకుందాం. దేవుడు, నేను మొన్న ఎక్కడన్నీ మొన్న బుధవారం నాడు బైబిల్ క్లాస్లో చెప్పాం, నీకు గర్భఫలము అందిందని నీకెప్పుడు తెలిసిందంటే, భార్యకి ఎప్పుడు తెలిసిందంటే, నెలసరి రానప్పుడు తెలిసింది. భర్తకి ఎప్పుడు తెలిసిందంట, భార్య చెప్పితే నువ్వు తండ్రి కాబోతున్నావు అంటే తెలిసింది. అంతే కదండి, ఈ నెల రోజుల్లో నీకు గర్భఫలం ఎప్పుడు అందిందో నీకు తెలియలేదు, నెల అయిన తర్వాతే నీకు తెలిసింది. అవునా కదంటారా స్త్రీలారా, మీ అందరి గురించే చెప్తున్నా నేను, పురుషులకు కూడా అర్థం కావాలి. నీకు నెల తర్వాత తెలిసింది, తర్వాత నీ భర్తకు తెలిసింది, ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులకు తెలిసింది. కానీ నీకు గర్భఫలం ఇవ్వాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. నీకు ఎవరిని ఇవ్వాలో, ఆ పిల్లవాడు ఎంత ఎదుగుతాడో, లేకపోతే ఆ కుమార్తె ఎంత ఎదుగుతుందో, ఎలా ఉంటుందో, ఏ రంగు ఉంటుందో, ఏ స్థితిలో ఉంటుందో, అన్నీ కూడా దేవుడు కావాలని నిర్ణయించుకొని ముందుగా తయారు చేశాడట.
అప్పుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడట. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే దేవుడు కావాలని నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టిస్తున్నాడు. దేవుడు నిన్ను కావాలని కోరుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టిస్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడో చూద్దామండి. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే, మొత్తం బైబిల్లో నుండి చెప్పకుండా ఇది 4 మాటలు చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు. వీళ్ళందరూ పెన్నులు పట్టుకొని రెడీగా ఉన్నారు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. అసలు నీకు రూపము రూపింపబడక మునిపే అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు రూపము రాక మునిపే. నీకు రూపం అంటూ రాక మునుపు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? రూపం రాకపోతే ఎలా ఉంటారండి? రూపమే రాలేదు అప్పుడు నువ్వు ఎవరు? ఆత్మ. అండి, అర్థమైందా? నీకు గర్భములో నీకు రూపం రాక మునుపు ఎలా ఉన్నావు అంటే రక్తపు చుక్కలా ఉన్నావు. అది నీకు అర్థం కావాలి. సెల్స్ లాగా ఉన్నావు, ఇంగ్లీష్లో ఒక కణంలాగా ఉన్నావు. ఆ కణంలో తలెక్కడే ఉండాలి, చెవులు ఇక్కడే ఉండాలి, ముక్కు ఇక్కడే ఉండాలి, గడ్డం ఇక్కడే ఉండాలి, చేతులు ఇక్కడ ఇక్కడ ఉండాలి, చెయ్యి ఇక్కడ ఉందండి. మొన్న ఒక ఎవరికో పోస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతుంది పోస్ట్, ఇక్కడ ఉండాల్సింది చేయలే, ఎక్కడ వచ్చినాయట, ఎక్కడ వచ్చినాయి, ఇప్పుడు ఏమనాలి, ఏమన్నా అర్థమవుతుందండి? దేవుడు నిర్ణయించుకున్నాడట. దేవుడు నిర్ణయించాడట, నువ్వు రూపింపబడక మునిపే. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకున్నాడట. కానీ ఆ దేవుణ్ణి, నిర్ణయించుకున్న దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. నేను ఈ భూమి మీద నుండి ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడట. అండి, తల్లి గర్భంలో నుండి ఎక్కడికి వచ్చావు? బయటకు వచ్చావు. తల్లి గర్భంలోకి రావడానికి నువ్వు ఎక్కడుండి వచ్చావు? ఎక్కడుండి వచ్చారండి? మన అడ్రస్ ఎక్కడ? ఆధార్ కార్డు ఇక్కడే ఉందండి అందరిది. అండి, దేవుని దగ్గర నుంచి ఆధార్ కార్డు ఎక్కడ ఉందమ్మంది? ఇక్కడదే. కానీ మన ఆధార్ కార్డు ఇక్కడ ఎవ్వరిది లేదు. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. మనల్ని భూమి మీదకు పంపించాడట దేవుడు. భూమి మీద ఈ గర్భములోనే దేవుడు ఇస్తూ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయం తీసుకొని నీకేమేమి అవయవాలు కావాలో ఇచ్చి అన్ని వసతులు, భార్యనిచ్చింది, కుమారులు కుమార్తెలనిచ్చింది, నీకు ఒక ఇల్లుని ఏర్పాటు చేసింది, నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి అన్నీ నీకు ఇచ్చి దేవుడు అంటే ఎవరో తెలుసుకోమన్నాడండి. నేను ఎవరినో నీవు తెలుసుకో, నేనే నిన్ను పుట్టించిన వాణ్ణి అంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే భూమి మీదకు వచ్చేసరికి సందమామ రావే, ఎవరు రావాలి ఇంకా? అమ్మా ఎవరు రావాలా? వీళ్ళు పాడతారు అసలు? పాడతారు, సందమామ రావే, జాబిల్లి రావే, ఎక్కడికి రావాలా? కొండెక్కి రావే, గోగుపూలు దేవే. వచ్చిద్దండి సందమామ? వచ్చిద్దమ్మా, ఎక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. రాకుండా చెప్పావు నువ్వు, అబద్ధమే చెప్పినావు కదా. అంటే చిన్నప్పటి నుండి నీ పిల్లల్ని అబద్ధాలతో పెంచుతున్నావు. నిజంతో చెప్పట్లే, నిజమో, ఇది నిజమే చెప్తున్నాను అన్నది లేదండి, అబద్ధం చెప్పి భూసోదడతాడు, నువ్వు అన్నం తినకపోతాను. భూసోడత్తడా? భూసోడు రాకపోయినా భూసోడత్తడు నిన్ను పట్టుకుపోతాడు, భోజనం చేయకపోతే, అన్నం తినకపోతే అంటాడు. ఇవన్నీ అబద్ధాలతో పెంచి దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేశారు. వీళ్ళు ఎదుగుతూ ఎదుగుతూ ఏమైపోతున్నారో తెలుసా? దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారట. ఎలాగుందో చూడండి ఒకసారి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఒకసారి, చదవండి బ్రదర్, తీయండి. అలా కూడా తెలియాలి కదా కొద్దిగా. ఏమైపోయారట మనుషులు? ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆక్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మనల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మనుషుల
హృదయాలోచన అంట ఎప్పటి నుండి చెడ్డదైపోయిందట? బాల్యం నుండి. బాల్యం అంటే తెలుసా అండి? చిన్న పిల్లల నుండి. అంటే చిన్న పిల్లల నుండి అబద్ధపు త్రోవలో నడిపించి దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేసేది ఎవరో కాదు తల్లిదండ్రులే. ఈ రోజు నా కొడుకు నా మాట వినటం లేదండి, నా కూతురు నా మాట వినటం లేదండి, నా పిల్లలు నాకు అన్నం పెట్టట్లేదండి అంటున్నారా? వింటున్నారా? అంటే నువ్వు చిన్నప్పటి నుండి ఏమి నేర్పించావంటే నిజం నేర్పించాల, సత్యం నేర్పించాల. నిజమైన దేవుడి గురించి నువ్వు తెలుసుకోలేదు, నీ పిల్లలకి తెలియజేయలేదు. ఆయన ఏమంటున్నాడు, నేను నిన్ను కలగజేశాను, నీవు నేనెవరినో నీకు తెలుసుకొని భూమి మీద నన్ను మహిమపరచు అన్నాడు. కానీ నువ్వేం చేసావంటే నువ్వు త్రోవ తప్పింది పోయింది కాక నువ్వు తెలుసుకోకపోగా నీ పిల్లల్ని కూడా తెలుసుకునేటట్టు చేయలేదు. అందుకని ఏమన్నారంట, బాల్యము నుండి చెడ్డదా, బాల్యం నుండి అబద్ధాలు ఆడటం నేర్చుకుంటారట చిన్నప్పటి నుండి అండి. బాల్యం అంటే ఏంటండి? పెద్ద వయసు కూడా కాదు, యవన కౌమార దశ కూడా కాదు, బాల్యము నుండే పాపంలో పడిపోతున్నారట పిల్లలు. చాలా మందిని చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుండేనండి, సిగరెట్లు తాగటం, ఆ కళ్ళు తాగటం, ఆ మందు తాగటం. అవును, ఉన్నారా అండి లోకంలో? లేరు అలాంటి వాళ్ళు? ఏమైనా మంచి పద్ధతులా? 10 సంవత్సరాలు. పది సంవత్సరాలు ఇంకా తక్కువ వయసు వాళ్ళు కూడా ఉన్నారండి. నిజమండి. ఇంకా మా ఏరియాలోనైతే ఆ కొత్తగూడము, భద్రాచలం, ఆ పరిసర ప్రాంతాలు ఎప్పుడు చూసినా గంజాయిని పట్టుకున్నారు, అక్కడ గంజాయిని ఇక్కడ పట్టుకున్నారు, గంజాయిని అక్కడ పట్టుకున్నారు. ఏం పట్టుకోవటం, ఎన్ని కేజీలను పట్టుకోవటం? ఏమన్నా మన ఖమ్మంలోనంట దాదాపు 150 టన్నుల గంజాయిని మొత్తం కాల్ చేశారట. ఎందుకు రా బాబు అంటే మత్తుకు అలవాటు పడిపోయారు. ఎందుకు? తల్లిదండ్రులు సక్రమైన మార్గంలో దేవుని వైపు నడిపిస్తే కదా తెలుసుకునేది. దేవుడు తెలుసుకోవాలని నిన్ను పుట్టిస్తే నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల్ని సరైన మార్గంలోకి నడిపించక నువ్వే నడవట్లేదు. మరి నీ పిల్లలు ఎలా నడుస్తారు? నడవలేరు. అర్థమైందండి. అందుకే ఇలాగ త్రోవ తప్పిపోయి పైగా దేవుణ్ణి దూషిస్తున్నారట, ఎందుకు నాకు ఈ బతికిచ్చినవని, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టిన, ఎందుకు వస్తున్నాయి నాకు ఇన్ని శ్రమలు, అసలు నువ్వు ఉన్నావా? ఎవరు పాడారట? ఎవరండి పాడింది? ఉన్నావా? అసలు ఉన్నావా? ఉన్నాడా దేవుడు? నువ్వు చేసుకున్నవి నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వు పడ్డది కాకపోతే పైన దేవుణ్ణి తిడుతున్నారు. వీళ్ళు ఎవరిని తిడుతున్నారు? ప్రసంగి గ్రంథము 7:29 7:29 ఇది ఒకటి మాత్రము నేను ఎరిగి తిని దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని పాడైపోతున్నారయ్యా. నేనైతే యథార్థంగానే పుట్టించాను. మనుషులందరూ మంచిగా బ్రతుకుతారని, మనుషులందరూ యథార్థంగా ఉంటారని, నమ్మకంగా ఉంటారని, నిజం మాట్లాడతారని, మోసం చేయకూడదని దేవుడు కోరుకుంటే లోకానికి వచ్చిన నీవు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారట? మోసం, అబద్ధం, అసహ్యం, ద్వేషించుకోవటం, శత్రువులు. ఏమండి ఆడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు. శత్రువులు ఏంటండి? నువ్వు కొట్టకపోయినా వాడు చేస్తాడు కదండి, నువ్వు తిట్టకపోయినా వాడు ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. వాడి మీద నీకెందుకండి అంత శత్రుత్వం? పోనీ నువ్వేమైనా బ్రతుకుతావా శాశ్వతంగా? నువ్వు బ్రతకవాయా, నీకు ఒక టైం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళిపోతావాయా. మనుషులకు మనుషులుగా శత్రువులుగా మారి ఈ లోకంలో స్వార్థము, అసూయ, ద్వేషము, అబద్ధం ఇవి నేర్చేసుకున్నారు. పైకి మళ్ళీ దేవుణ్ణి తిట్టడం, చేసేయన్నీ వీలు చేసుకుంటూ పైన దేవుణ్ణి తిట్టడం. అసలు నువ్వు తెలుసుకుంటావని కదా నీకు ఈ జన్మనిచ్చింది, తల్లిచ్చిందా? ఏమన్నా తల్లి కావాలనుకున్నదా? నువ్వు ఎర్రగుండాలని తల్లి కావాలనుకున్నదా? 5 అడుగులు నా కొడుకు ఉంటాడని అనుకుని ముందుగానే తయారు చేసుకుందా కడుపులా? ఎవరు తయారు చేశారండి నిన్ను? దేవుడే. అసలు నీకు ఎముకలు ఎక్కడ నుండి వచ్చే నరాలు ఎక్కడ అవయవాలు ఎవరు ఇచ్చారండి? కొరింథీయులకు రాసిన 12:18 12:18 కొరింథీయులకు రాసిన 12:18 అవయవంలో
దేవుడు అవయములలో ప్రతిదానిని తన నీకు ఇచ్చిన అవయవాలు ఎన్ని ఉన్నాయో తెలుసా అవయవాలన్నీ కూడా లెక్క రాసుకున్నాడు ఇచ్చాడట దేవుడు అంటే ఒక కన్ను చిన్నప్పటి పుట్టినప్పటి నుండి కన్ను లేదనుకోండి వాడు గుడ్డోడు అంటావు చెవులు వినపడలేదనుకోండి చెవిటోడు అంటాడు ఒక చెయ్యి లేదనుకోండి చెయ్యలేనోడు కాళ్ళు లేకపోతే కాళ్ళు లేని ఏమి ఉన్నాయో అవన్నీ రాసుకొని నీకు శరీరంలో ఇచ్చాడట దేవుడు అది గుర్తుపెట్టుకోండి నీకు అవయవాలన్నీ ఏమి ఎక్కడ ఉండాలో రాసుకున్నాడట అక్కడే ఉండి చేతికి ఎన్ని ఏళ్ళు కొంతమందికి ఐదేళ్ళు ఉంటాయి కొంతమందికి ఆరేళ్ళు ఉంటాయి ఈ ఆరేళ్ళు ఐదేళ్ళు ఎన్ని ఉండాలో కూడా మొత్తం రాసుకొని ఇచ్చాడు ఈ భూమి మీదకి పంపించాడు నిన్ను కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా నా కాలు నా చెయ్యి నా తల అంటున్నాడు అమ్మా వింటున్నారా ఓతులు మనతోటే ఉండాలండి ఏం కాదు కానీ నా చెయ్యి నా కాలట వీడేదో తయారు చేసుకుని పెట్టుకున్నట్టు లేకపోతే వీళ్ళు అమ్మిచ్చిద్దండి చేతులు కాళ్ళు ఆమె తయారు చేసి ఇచ్చిద్దండి అర్థమవుతుందా చేతులు కాళ్ళు తల నా తల అంటున్నావా తల నొప్పి అంటే ఎక్కడ నా తల బాగా నొస్తుంది అంటారట తల నీకెక్కడిది నువ్వేమైనా తయారు చేసుకుని పెట్టుకున్నావా కొన్ని కొనుక్కున్నావా డబ్బులు పెట్టి వచ్చిందా తల ఒక చెయ్యి పోయిందనుకో స్టీల్ రాడ్ వేయాలి ఒక కాలు ఇరిగిందనుకో స్టీల్ రాడ్లు వేయాలి ఒరిజినల్ మళ్ళీ ఎప్పుడు రాదు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ రియాలిటీకి రానే రాదు ఒక ఎముకి ఇరిగిపోయినా అంత జాగ్రత్తగా నీకు శరీరంలో అవయవాలన్నీ దేవుడిచ్చి నువ్వు దేవుణ్ణి తెలుసుకో దేవుణ్ణి ఎరుగు అని నీకిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితికి వచ్చావు పైగా ఈ లోకంలో నా ఇష్టం నా డబ్బు నా బ్రతుకు నా జీవితం మై సెల్ఫ్ అంటున్నారు అర్థమవుతుందండి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావని కాదు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలని అన్ని ఇచ్చాడండి భార్యనిచ్చింది కూడా దేవుడే పిల్లల్నిచ్చింది ఇందాక చెప్పిన ఆయుష్నిచ్చింది కూడా దేవుడే ఆరోగ్యాన్ని ఈ రోజు వరకు నువ్వు చక్కగా ఉన్నావంటే దేవుడు లేకుండా నీకేముందండి ఆరోగ్యం ఏమంటాడు డాక్టర్ గారి ఆపరేషన్ చేస్తున్నాను నేను ఏమంటాడండి ఆ డాక్టర్ గారు అంతేనా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దేవుడయ్య అంటాడు డాక్టర్ లేకపోతే దాదయ్య అంటాడు డాక్టర్ గారికి కూడా దేవుడే అవసరమైంది మరి నీకే అవసరం కావాలా నీకు డాక్టర్ అవసరమైతే డాక్టర్ గారికే దేవుడు డాక్టరే గొప్పోడు నువ్వు ఆడకపోతున్నావు ఎంఎస్ అయినా ఎండి అయినా ఆయన బాగా చూస్తున్నాడు నువ్వు ఎక్కడికెక్కడో ఓ సత్తుపల్లి పోతున్నావు ఖమ్మం పోతున్నావు హైదరాబాద్ పోతున్నావు ఈరైతే రాజమండ్రి పోతున్నావు ఆ డాక్టర్ గొప్పోడు అని అనుకుని పోతున్నావు కానీ డాక్టర్ గారికే దేవుడు అవసరమైంది మరి నీకు అవసరం లేదా అర్థమవుతుందండి దేవుడు నీకు కూడా అవసరమే కానీ నువ్వేం చేసావంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు తెలుసుకోవాలి నేర్చుకోవాలి నా అవయవాలు ఎక్కడి నుండి వచ్చాయి మా నాన్నిచ్చాడా లేదు నా తల్లి ఇచ్చిందా లేదు మరి ఎలా వచ్చినాయి తల్లి కడుపులోనే తయారు చేయబడ్డావు ఏది ఇందాక చదువుకున్న ఒక మాట చెప్పండి అది యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మొదటిగా మనం చదువుకున్న మాటలు యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో పూర్తిగా చదవలేదు మనం ఒక్క మాటే చదువుకుని వెళ్ళిపోయాం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని తల్లి కూడా ఎరగలేదు అప్పుడు తండ్రి కూడా ఎరగలేదు అత్తమామలు ఎరగలేదు అమ్మమ్మ నాయనమ్మలు ఎరగలేదు అమ్మమ్మ తాతయ్యలు ఎరగలేదు కానీ నేను ఎరిగాను నిన్ను నేను ఎందుకు ఎరిగానంటే నువ్వు నాకు కావాలి నువ్వు నా కుమారుడివి నా కుమార్తెవి నేను నిన్ను సృజిస్తున్నాను నేను నిన్ను కలగజేస్తున్నాను ఈ భూమి మీద కాబట్టి నేను ఎరిగాను అంటున్నాడు దేవుడు నేను నిన్ను ఎరిగి తిని గర్భము నుండి బయలుపడకబునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానయ్యా నువ్వు నాకు కావాలని ప్రతిష్ఠించుకున్నది నేను అంటున్నాడు దేవుడు నిన్ను కలగజేసింది గర్భములో నుండి బయటికి రాకముందే ఆయన కోసం ఆయన బిడ్డగా ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని నిర్ణయం తీసుకుంటే ఆ పాస్టర్ గారేమో దేవుడిని నమ్ముకునే రోగాలు పోతాయి అంటాడు ఈ పాస్టర్ గారేమో
చర్చికి రాని మీ అప్పులన్నీ తీర్తాయి అంటాడు. ఇంకో పాస్టర్ గారేమో గర్భఫలం అందలేదా, మన చర్చికి వచ్చేయండి, నీకు సమాధానం లేదా, మన దేవుని నమ్ముకోండి అంటాడు. అసలు నువ్వు నమ్ముకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, నిన్ను పుట్టించింది దేవుడు, నిన్ను కలగజేసింది దేవుడు, నీకు అవయవాలు ఇచ్చింది దేవుడు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ తాత కాదు, ప్రతి అవయవాన్ని లెక్క రాసుకొని ఇచ్చాడు. ఇంకొక మాట చదువుతారా, భూమి మీద నీ బ్రతుకు దినములన్నీ లెక్క రాసుకుంటాడట. అది కూడా చదువుదాం, చూద్దామండి, చూద్దాం ఒకసారి, ఎందుకంటే మీరు చాలా ఫిట్నెస్గా ఉన్నారేమో. కీర్తన గ్రంథం 139వ కీర్తన, కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములు అంటున్నాడు. తెలుసండి, మనిషికట దేవుడు ఏం చేశాడట, నియమించాడట దినాలు. ఎన్ని రోజులు బ్రతుకుతావు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఎన్ని గంటలు బ్రతుకుతావు, ఎన్ని నిమిషాలు బ్రతుకుతావు, ఎన్ని సెకండ్లు బ్రతుకుతావు, భూమి మీద దేవుడు నిర్ణయించిన వరకే. నా దగ్గర ఒక వీడియో ఉంది, పాపం చక్కగా కూర్చుంది, అన్నం వండుకుంది, చక్కగా కూర చేసుకుంది, అన్నం పెట్టుకొని వచ్చింది, కూర్చుంది ఆమె, ఒక ఆమె భోజనం చేస్తుంది, పాపం ఒక ముద్ద ఇట్లా కలుపుకొని నోట్లో పెట్టుకోపోయిందండి, వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది, ఆ ముద్ద అటే పడిపోయింది, ఏమి ఇటే పడిపోయింది. నా దగ్గర ఇప్పుడు కూడా ఉందండి వీడియో సెల్లో, అలా తినబోయేసరికి హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ సెకండ్ వరకు బ్రతికిస్తే పాపం భోజనం చేసేది కదా ప్రభు అంటే, ఆమె టైం అయిపోయింది అన్నాడు దేవుడు, నేను నిర్ణయించిన టైం అయిపోయింది. నీకు కొన్ని లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, మీకు బాగా తెలుసుకోవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగాడా ఎందుకని, కోట్లు ఉన్నాయా, ఉన్నాయి, ఆపగలిగావా, నీ సమయము దేవుడు రాయేశాడు, నిన్ను పంపించినప్పుడే రాశాడట. మళ్ళీ చదవన్నానమాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడు దినములలో ఒకటైన కాక మునిపే, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాక మునిపే, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. నీకు అవయవాలు ఇచ్చిన దేవుడే, నీకు ఆయుష్ ఇచ్చి ఇస్తూ నీ దినాలన్నీ లెక్క రాశాను, జాగ్రత్త నానా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు, నేను నిన్ను భూమి మీదకు పంపించేది అన్నాడు. నీకు నచ్చినట్టు బ్రతకటానికి కాదు, కొద్దో గొప్ప యథార్థతగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, అర్థమవుతుందండి, సత్యాన్ని ఎప్పుడు నిజం మాట్లాడు, అబద్ధాలు ఎందుకు, భూమి మీద పుట్టిన కానుండి అబద్ధాలు మాట్లాడుకుని ఎట్టుంటామండి, అబద్ధాలు ఎవరు కలగజేశారో తెలుసా, దేవుడు కాదు సాతాను, దయబుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా, లిగిత్త అబద్ధాలు ఆడతాడు, వాడి క్రియల్ని కప్పిపుచ్చుకోవాలి, ఎటు చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడాలి. మరి నువ్వు నిజంగా ఉన్నప్పుడు, సత్యంగా ఉన్నప్పుడు నువ్వు నిజమే మాట్లాడతావు, అంతే కదండి, తప్పు చేసినప్పుడు అబద్ధం మాట్లాడతావు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ప్రతిరోజు నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర, నీ వ్యాపారంలోనూ ఎక్కడో చోటు అబద్ధం ఆడుతున్నావు, అంటే నువ్వు పాపిగా బ్రతకాలని దేవుడు కోరుకోలేదు, కానీ నువ్వే పాపి అయిపోతున్నావు. అందుకే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఎందుకో తెలుసా, అబద్ధాలాడి అసహ్యపడి ద్వేషించుకోవడానికి కాదు, దేవుడు నీకు ఇచ్చింది నిజంగా యథార్థంగా బ్రతుకుతావని. లేదండి, నా ఆయుష్ అవసరమైతే జిమ్కు పోయి, ఎవరైనా మంతెన సత్యనారాయణ రాజులాగా టీవీలో వస్తాడనే, ఆయన క్యాన్సర్ ఉంది మీకు తెలుసా, ఆయన కూడా కొంతకాలం కాపాడకుండా పోయిండు ట్రీట్మెంట్ తీసుకుని, మంతెన సత్యనారాయణ రాజుకు కూడా క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడు పచ్చి కూరగాయలు తినాలట, ఎందుకు, ఆరోగ్యం నిమిత్తం అంటే, అర్థమవుతుందండి, చూస్తారు ఎప్పుడైనా టీవీలు, అంటే నేను జిమ్కు పోతా నా బాడీ స్టిఫ్గా ఉంటుంది అంటే, జిమ్లో జిమ్ చేస్తున్నోడు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అర్థమైందండి, లేదు లేదు నేను పచ్చి కూరగాయలు తిని ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటాను అనుకున్నావు, నువ్వు పచ్చి కూరగాయలు తిను,
యోగా చెయ్యి. యోగా చేసినా నీ దినముల సంఖ్య మారదు. ఏమన్నాడు చూడండి ఒకసారి, యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు ఒకసారి చూడండి అన్నమాట. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. పరిమితి ఒక ఒక స్టెప్ వేయడానికి కుదరదు, ఒక ఒక సెకండ్ పెంచుకోవడానికి కుదరదు, ఒక గంట తర్వాత అంత ప్రభు అంటే ఊరుకోడు. అవునండి, నా పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళిళ్ళు చేసేస్తాను, ఇల్లు సగంలోనే ఉంది, అది పూర్తిగా కట్టేసి పిల్లలకు అప్పచెప్పి వచ్చేస్తాను. అవునండి, పొలం వేశాను దున్ని, అది ఇంకా పంటకు రాలేదు, వచ్చిన తర్వాత డబ్బుకొని పిల్లలకి ఇచ్చిన తర్వాత వస్తాను అంటే కుదరదు. అర్థమవుతుందండి ఏమంటుండో? నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే. ఎన్ని నెలలు బ్రతుకుతారో కూడా నీకు తెలుసు ప్రభువా. చదవండి, కంటిన్యూ చేయండి. మించజాలని వయో పరిమాణము అది సంగతి. మించజాలని నువ్వు యోగా చేయి మించవు, జిమ్ చేయి మించవు, మటన్ చికెన్ అన్ని మానేసి నేను కూరగాయలు మాత్రమే, కూరగాయల భోజనం మాత్రమే చేస్తాను, నువ్వు ఏది తిన్నా మించజాలవు. నీకు ఆల్రెడీ భూమి మీదకి వచ్చేటప్పుడే నీ టికెట్ నీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు పోవాలని దేవుడు నిర్ణయించిన టయానికి నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. కొంతమంది తల్లి గర్భంలోనే రిటర్న్ వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోతున్నారా లేదా? 3 నెలలకే, నెలకే, 9 నెలల వరకు ఉండి బయటకు వచ్చి అప్పటికప్పుడు చనిపోయే వాళ్ళు ఉన్నారు. టైం టైం రాసి పెట్టాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నా కొడుకండి చిన్నపిల్లోడండి, 5 సంవత్సరాల్లోనే చనిపోయాడండి ఆయన నా కళ్ళ ముందు. టైం నీ చేతుల్లో లేదు, డాక్టర్ల చేతుల్లో అసలే లేదు, దేవుని చేతిలో ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది అది. దేవుణ్ణి ఎరుగు, దేవుణ్ణి తెలుసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? డబ్బులున్నాయి హాస్పిటల్లో, డాక్టర్లు తెలుసు, ఆ నిమ్స్ హాస్పిటల్ తెలుసు, ఆ గాంధీకి వెళ్తా, ఆ ఇస్వా ఇంకొక చోటకి వెళ్తా, ఇంకొక ఆ కిమ్స్కి వెళ్తా, ఆ కేర్కి వెళ్తా అనుకుంటున్నారు చాలా మంది. కానీ నీ టైం మొత్తము దేవునికి తెలుసు. అందుకే దేవుణ్ణి తెలుసుకో. మించజాలని వయో పరిమాణము కలిగింది. ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. అందుకే మనం తెలుసుకోవాల్సిందే దేవుణ్ణి, నమ్మాల్సిందే దేవుణ్ణి. మనల్ని ఈ భూమి మీదకు పంపించి నువ్వు ఇకనైనా తెలుసుకుంటావని ఎదురు చూస్తున్నాడట దేవుడు. చూడండి ఒకసారి ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఇకనైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని ఎదురు చూస్తున్నాడట దేవుడు. ఇకనైనా ఇకనైనా దేవుణ్ణి తెలుసుకుని ఇకనైనా దేవుణ్ణి సంఘానికి వస్తావని. కానీ నీకేమనిపిస్తుందో తెలుసా? అప్పుడే ఎందుకులే, ఏమి రేపు వచ్చే సంవత్సరం దాకా నువ్వు బ్రతుకుతావా? ఏమండి చదవండి ఒకసారి ఆ మాట, దొరికింది అసలు మీకు? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఎవరు ఆ నిరీక్షణ? మనము. నిరీక్షణ అంటే ఎదురుచూపు, నిరీక్షణ అంటే ఎదురుచూపు అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసమంట దేవుడు క్రీస్తునందు మనల్ని నిరీక్షణ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నిరీక్షణ అంటే ఎదురుచూపేనా? అవునండి. ఎవరి కోసమట? మనం, మన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడట. ఇకనైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావేమో అని, ఇకనైనా దేవుని సన్నిధికి వస్తావేమో. ఈ తలకాయ ఇచ్చిన దేవుడి కోసం అన్న బాగోరు కదండి. బాగా గిలకొట్టి గిలకొట్టి అని ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా మిద్దెల కట్టాలి, బేడలు కట్టాలి, పొలాలు కొనాలి అని ఆలోచిస్తున్న ఈ తలకాయ ఇచ్చిన దేవుని కోసమన్న దేవుని దగ్గరికి రావాలి కదండి. అవునా? ఎంతవరకు బ్రతికావు? ఇకనైనా దేవుణ్ణి తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలి కదా. ఇకనైనా ఇకనైనా మారాలన్న ఆలోచన రావాలి కదా. కనుక దేవుణ్ణి తెలుసుకోవాలండి ముందు. అసలు ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఈ ప్రపంచానికి మొత్తానికి ఆత్మరూపంలో ఉన్నవాడు దేవుడు. పరమాత్మ అంటారు ఐందవ సోదరులు. ఏమంటారండి? పరమాత్మ. మనమేమంటాం? ఆత్మస్వరూపి అయిన దేవుడు అంటాం. ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి,
ఆయనే నిన్ను పుట్టించిండు, ఆయనే ఈ లోకానికి నిన్ను నడిపించిండు, ఆయనే నీకు ఆయుష్ ఇచ్చిండు, ఆయనే నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయనే నీకు అవయవాలు ఇచ్చిండు. నీ తల వెంట్రుకలన్నీ నీ తల్లి లెక్కేసిందండి, ఎన్నిసార్లు లెక్కేసిందో చెప్పమనండి. ఏమండి చెప్పండి, ఏమండి నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో, ఎప్పుడైనా తల దువ్వినప్పుడు ఊడిపోయి కింద పడ్డ వెంట్రుకలు ఎప్పుడన్నా లెక్కించావా నువ్వు? లెక్కించారండి? అసలు నీ నీ తల మీద ఉన్న వెంట్రుకలు నీకు లెక్క తెలుసా? తెలీదు. ఏమండి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయంటే, లూకా సువార్త ఆ మాట చూద్దానండి, 12వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. ఏదో ఒకసారి గట్టిగా చదవండి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏమనుకుంటున్నావు, తల ఊడిపోతున్నాయి, నా జుట్టు ఊడిపోతుంది, రాలిపోతుంది అనుకుంటున్నావా? లెక్కించి ఇచ్చాడట దేవుడు. ప్రతి వెంట్రుక ఎన్ని ఉండాలి నీ తల మీద? ఎన్ని వేలు ఉండాలి? ఎన్ని లక్షలు ఉండాలి? ఎప్పుడు కూడా తల అద్దం ముందుకు పోయి తల దువ్వుకోవడం కాదు. ఈ తల వెంట్రుకలు ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచన రావద్దండి మనకి. ఒకడు ఇలా దూగుతుడు, ఒకటి ఇలా దూగుతుడు, ఒకటి పైకి లేపుతుడు, ఇలా ఇలా ఉన్నాయండి కొంతమంది. కోవి అయ్యేదో అతికిచ్చి స్ట్రైట్గా ఉంటాయి, అట్లా కత్తుల్లాగా తయారు చేస్తాడు వాడు దూకోవడానికి. ఇలా దూకున్న వాళ్ళకి తెలియాలి కదండి, నా తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించి నాకు ఇచ్చాడన్న సంగతే. ఎవరిచ్చారండి? తల్లి ఇచ్చిందండి, తండ్రి ఇచ్చాడు పోనీ? తల వెంట్రుకలన్నీ లెక్కించి నీకు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకపోతే రేపు పొద్దున్న ఎక్కడికి పోతారని మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మన ఆధార్ కార్డు పరలోకంలో ఉందంట. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. మనం ఈ లోకం శాశ్వతం కాదు, మొత్తం వదిలిపెట్టి పోవాలి మనం. పిలిపిలికి రాసిన పత్రిక మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి మనము, అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము అని రాస్తున్నారు. మన పౌరస్థితి అంటే పౌరుల హక్కు స్థితి ఎక్కడుందంట? పరలోకం నుండి ఇక్కడికి వచ్చాం, తల్లి కడుపులోకి వచ్చాం. ఎక్కడి నుండి మళ్ళీ ఎక్కడికి పోవాలి? పోతే నరకానికన్నా పోవాలి, లేకపోతే స్వర్గానికన్నా పోవాలి. స్వర్గం ఉందండి, నరకం అయితే తెలుసు. అక్కడ యమధర్మరాజు అంటాడు, నువ్వు వాళ్ళు ఏపుతాడు, ఇప్పుడు ఏపుతారు నన్ను, అట్నం మన ఏపుతుంది. అవునండి, ఉందంటారా లేదంటారా? ఉంది ఉంది, ఇదైతే నమ్ముతారు. మరి ఎక్కడికి పోదాం మనం? స్వర్గానికి పోవాలా నరకానికి పోవాలా? స్వర్గానికి పోవాలంటే మరి నిన్ను పుట్టించిన దేవుణ్ణి తెలుసుకోవాలిగా. నువ్వు అంత ఇంత యథార్థంగా ఉండాలిగా, అంత ఇంత నీతిగా బ్రతకాలిగా, అంత ఇంత కొత్త శక్తికి వచ్చి దేవుణ్ణి నమ్మాలి కదా. ఏమీ నమ్మకుండా స్వర్గానికి పోతానంటే ఏమన్నా నీకేమన్నా టికెట్ రెడీ చేసి ఇచ్చాడు? లేదండి. అసలు నువ్వు భూమి మీదకి వచ్చిందే, నీకు అవయవాలు ఇచ్చిందే దేవుణ్ణి తెలుసుకుంటానికి. నువ్వు అదే వదిలిపెట్టావు, దేవుని వదిలిపెట్టావు, దేవుని సన్నిధిలో వదిలిపెట్టావు. అసలు దేవుడు అంటే నీకు తెలియదు, మరి ఎట్ట పోతావండి స్వర్గానికి? అందుకే ఉంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకమందున్నది మనం కనిపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? అక్కడ ఉన్నాయా మన అడ్రస్? ఎక్కడుందా మన అడ్రస్? దమ్మపేటలో ఉందా, మందలపల్లిలో ఉందా? ఎక్కడి నుండి వచ్చావు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అడ్రస్ ఇచ్చారు. ఏ అడ్రస్? ఈ ప్రభుత్వం, భారత ప్రభుత్వం నీకు ఒక అడ్రస్ ఇచ్చింది. నీకు ఒక కోడ్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డు కోడ్ నెంబర్ ఉంటుందండి, ఉండదండి. ఆ కోడ్ నెంబర్ ఇచ్చావు, నీకు ఈ దేశంలో హక్కు ఉందని. ఇది దేశం వదిలిపెట్టింది నాకే, లేకపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ తర్వాత ఆధార్ కార్డు పనిచేసిద్దా? ఏమండి వెనకాల అందరికీ ఆధార్ కార్డు తీసుకుని పోతారేమండి పొద్దున? ఆధార్ కార్డు బతుకున్నంత వరకే ఆధార్ కార్డు, చచ్చిపోయిన తర్వాత ఆధార్ కార్డు పనిచేయదేగా. అర్థమవుతుందండి, ఆధార్ కార్డు ఉందండి నాకేం పర్వాలేదండి, నా అడ్రస్ ఇదండి అదని చెప్తావేమో. వచ్చావు ఇక్కడ ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకున్నావు, మళ్ళీ వెళ్ళిపోతాం. పాలవంచ నుండి మేము వచ్చాము, కాసేపు వాక్యం చెప్తాం, మేమేమో వెళ్ళిపోతాం. అట్లానే మేము తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాము, కొన్ని సంవత్సరాలు బ్రతుకు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతాం, మళ్ళీ ఎక్కడికి పోవాలి? నీ అడ్రస్ కాడికి నువ్వు పోవద్దా?
ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీకు అన్నీ ఇచ్చాడు తెలుసుకుంటావని. తెలుసుకోలేదు అనుకో, నువ్వు వెళ్ళకపోవాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నన్ను ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు? ఎప్పుడన్నా చర్చికి వచ్చావా? అసలు నీ తల వెంట్రుకలను లెక్కించినోడి అసలు ఎప్పుడన్నా ఆలోచించావా? రోజు ఎన్ని మాటలు మాట్లాడతావండి? ఎన్ని మాట్లాడండి? లచ్చ మాటలు మాట్లాడతా. ప్రతి మాట లెక్క రాసుకుంటాడు అంటే ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి మాట దేవుడు లెక్క రాసుకుంటాడు. ఏదో ఒకసారి చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఏంటి? తీసారా? 36వ వచనం. 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పొరతకు ప్రతి వ్యర్థమైన మాటను కూర్చు లెక్కలు రాసుకొని కూర్చున్నాడట ఆయన. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ తల వెంట్రుకలు ఎన్ని, నీ అవయవాలు ఎన్ని, నీ మాటల పోకిరితనం ఏంటి, నువ్వు సరదా మాటలు మాట్లాడుతున్నావా లేకపోతే పోకిరి మాటలు మాట్లాడుతా, సరసాలాడుతున్నావా? సరసాలాడేటప్పుడు కూడా మాటలు ఉన్నాయండి, బైబిల్లో ఉన్నాయి, నేను చెప్పమని చెబుతా. రకరకాల మాటలు ఉన్నాయంట. ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టుకుని నోటుకుంటాడు. నోరెందుకు ఇచ్చాడు తెలుసా అండి? నోరెందుకు ఇచ్చాడు అంటే దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి చెప్పడానికి ఇస్తే దేవుడి గురించే మర్చిపోయి అన్నీ మాట్లాడటానికి, ఏది పడితే అది మాట్లాడడానికి నోరిచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. ప్రతి మాట లెక్క రాసి చెప్పాడు, రాసి పెట్టుకున్నాడట, లెక్క చెప్పాలట, తప్పించుకోవడానికి అవకాశం లేదు. అవయవాలు లెక్కేశాడు, తల వెంట్రుకలు లెక్కేశాడు, దినాల సంఖ్య లెక్కేశాడు, లెక్కనే అన్నీ లెక్కనే మనిషికి. ఇంక నువ్వు ఎడ తప్పించుకుంటావు? భయం లేకుండా జీవిస్తున్నారు చాలామంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుడు ఎవరో తెలుసుకొని నా అడ్రస్ ఎక్కడుందో అక్కడికి నేను వెళ్తాను. వెళ్ళాలి అని అంటే నాకు ఉన్నదే కొద్ది జీవితం. జీవితం ఎంత ఉందో తెలుసా? చాలా చిన్న జీవితం, చాలా చిన్న జీవితం అండి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో లేదు మనిషి అట. ఏంటండి చైనా పోయిన టైప్ అట, చైనా ఫోన్ టైప్, ఐఫోన్ కూడా కాదు చైనా ఫోన్. చేతిలోకి ఇచ్చిన దాకా వాడు లెక్క, కొట్టుకోడు లెక్క ఎప్పుడండి షాప్లో వాడు, చేతిలోకి ఇచ్చామా డబ్బులు తీసుకున్నామా, ఆ తర్వాత పని చేసిందా పని చేయలేదా మాకు సంబంధం లేదు, మా గ్యారంటీ లేదు. అందుకనే కాబట్టి చేతిలోకి వచ్చిందాకే నీ పని. అంటే నువ్వు ఎప్పుడు ఇప్పటి వరకు ఉన్నావా, సాయంత్రం దాకా ఉన్నావా, రాత్రి వరకు ఉన్నావో నీ ఇష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకొని మనం సంఘానికి రావాలి. నా జీవితాన్ని ఇచ్చింది దేవుడు, నాకు ఆయుష్నిచ్చింది దేవుడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, నా తల వెంట్రుకలన్నీ లెక్కేసింది దేవుడు, నా అవయవాలన్నీ లెక్కించింది దేవుడు, నా ఆయుష్కాలాన్ని లెక్కించింది దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు నేను రావాలి, దేవుని తెలుసుకోవాలన్న ఆలోచన రావాలి. అర్థమైందండి? దేవుని ఎందుకు నమ్మాలట? ఇవన్నీ చేయడానికి. ఎవడో పాస్టర్ చెప్పాడు, దొంగ పాస్టర్డు, ఆ చర్చికి రండి ఆరోగ్యం వస్తుంది, దేవుడు స్వస్థపరచుడు కాక వాడు కింద పడేస్తాడు జనాలని, ఊపి కింద పడేస్తాడు. వాళ్ళు నమ్ముతారు లక్షల మంది, వేల మంది. ఏడా ఊపి పడేసేది మనుషులు కాదు, దెయ్యాలు. దెయ్యం పట్టినోడు ఏం చేస్తాడండి? కింద పడతాడా లేకపోతే నుంచుంటాడా? కిందే పడతాడు. అందుకే స్వస్థతలు జరిగేది లేదు. అర్థమవుతుందండి? మా చర్చికి రండి రోగాలు తగ్గుతాయి, మా చర్చికి రండి నీకు పిల్లలు దేవుడు ఇస్తాడు, మా చర్చికి రండి నీకు అప్పులు తీరుతాయి, మా చర్చికి రండి మీకు సమాధానం దొరుకుద్ది, ఇది కాదని చెప్పేది. మా చర్చికి రండి, దేవుడు మన ఆయుష్కాలాన్ని లెక్కించాడు, మా చర్చికి రండి మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడు, మా చర్చికి రండి మన జీవితాన్ని మనకిచ్చాడు, మనం ఒకవేళ దేవుని నమ్ముకుంటే పరలోకానికి తీసుకెళ్తాడని చెప్పాలండి. ఎందుకు పుట్టించాడట? పరలోకం కోసం. చచ్చిపోతే ఎక్కడ పోవాలి? పరలోకం కోసం పోవాలి, అదే స్వర్గం అండి మన భాషలో. అక్కడికి పోవడానికి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి ఏడుకు వచ్చాం, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవాలి. అది వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళాలండి. వెళ్ళకపోతే ఎట్లా? మనం ఉండే ప్లేస్ అది కదా. అక్కడ పోకపోతే ఎట్లా? ఏమంటే ఇల్లు వదిలిపెట్టి వచ్చారు మీరు, మళ్ళీ ఇంటికి పోరా అండి? ఇంటికి పోలేదనుకో ఏమంటారండి?
పిచ్చళ్ళు ఈ రోడ్డు పట్టుకొని తిరుగుతున్నట్ట. వీడి ఇల్లు వీడికే గుర్తులేదు, వీడి ఇల్లు వాకిలే ఆడుందో వీడికే తెలియట్లేదు, వీడు పిచ్చోడు మెంటలు ఎక్కింది ఇక అంటారు. ఎందుకంటే అన్ని రోడ్లు పట్టుకొని తిరుగుతుండు, ఇల్లు వదిలిపెట్టిండు, మర్చిపోయిండు. మన ఇల్లు పరలోకంలో ఉంది, మనం అక్కడికి వెళ్ళాలండి. అర్థమైందండి? అందుకు దేవుని నమ్మాలి, అందుకు దేవుణ్ణి ఆశ్రయించాలి, అందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి, అందుకు దేవుని మనం భక్తిగా ఆరాధించాలి. అర్థమవుతుందండి? చాలా సమయం గడిచిపోయింది, మీరంతా కూడా ఇకనైనా దేవుణ్ణి తెలుసుకుంటారనే ఆసక్తిగా నేను చెప్పడం జరుగుతుంది. తెలుసుకుందామా లేకపోతే మానేద్దామా? ఇక తెలుసుకుందాం. ఈ ఇద్దరే చెబుతున్నారు వెనకొల్ల ఊరు, అయ్యో వానొస్తుంది ఎట్లా అని ఆలోచిస్తున్నారే తప్ప, ఒకవేళ ఇలా ఇవాళ సాయంత్రానికి చచ్చిపోతామని పోతనా లేదా అని ఆలోచన లేదు ఏమండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తప్పకుండా దేవుని నమ్మండి, విశ్వసించండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవించడానికి అవకాశం. ఓకే, అందరికి వందనాలండి. వందనాలండి. ఇది కొంచెం ఆఫ్ చేయండి.